హాయ్ అండి, నైస్ టు బి విత్ యూ. మనం ఫుడ్ గురించి బాధపడుతూ ఉంటాం కదా ప్రయాణాలు జరుగు చేస్తున్నప్పుడు. సో నేను ఆ విషయాన్ని తీసుకొస్తున్నాను. ఇప్పుడు నేను చాలామంది ఇబ్బంది పడతాం, ముఖ్యంగా మనం కనుక వెజిటేరియన్స్ అయితే సరైన ఫుడ్ మనకి దొరకదు. అందుకని నేను ఎలా చేస్తూ ఉంటాను ప్రయాణాలు చేస్తున్నప్పుడు అనేది నేను మీకు మీతో పంచుకుందామని నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇదిగో నేను టూర్లో ఉన్నాను ఇప్పుడు. యాక్చువల్గా చాలా ఆనందంగా ఉంది. సో ఎనీవే, మీతో పంచుకోవటం అనేది ఇంకా బాగున్నది. సో ఇదన్నమాట సంగతి ఏంటంటే, ఇదిగో ఇక్కడ వచ్చాము. వచ్చి ఏదో త్రివేణి సంగమంలో ఏదో చిన్న బోట్ సెయిలింగ్ లాంటిది చూస్తున్నాను. బాగుంది, ఎందుకంటే వన్స్ లైఫ్ టైంలో ఏదో మనం హిందూస్ కాబట్టి అందులోనూ మనం ఇండియాలో ఉన్నప్పుడు ఏదో చిన్న చిన్న ఇవన్నీ తప్పకుండా మనకి నచ్చినా నచ్చకపోయినా ఏంటంటే మనకి సంబంధించిన కల్చర్ని మనం తెలుసుకోవటం అనేది తప్పనిసరిగా మన కర్తవ్యం అన్నమాట. అందుకని నాకు ఇష్టం. అందులో ప్రయాణాలు చేయటం, డిఫరెంట్ ప్లేసెస్ చూడటం అనేది చాలా ఇష్టం అన్నమాట నాకు. అందుకని నేను ప్రయాణాలు చేస్తూ ఉంటాను. ఇదిగో ఇదంతాను త్రివేణి సంగమం, గంగా, యమున, సరస్వతి. సరస్వతి నది గుప్త నది అని చెప్పాను కదా. సో అది కనిపించదన్నమాట. అది మనకి ఎక్కడున్నది అనేది మనకి అర్థం కాదు. సో గంగా యమున రెండు కూడాను రెండు భాగాలుగా చీలెళ్ళిపోతున్నది. ఒకటేమో గంగా ఏమో హరిద్వారు, రిషికేశ్ అటువైపు వెళ్ళిపోతుంది. యమున ఏమో ఆగ్రా, ఢిల్లీ ఇటువైపు వెళ్ళిపోతుంది. ముఖ్యమైనది, ఇంకా చాలా చాలా చోట్లకి వెళ్ళిపోతుంది అనుకోండి. అదే నేను చరిత్రని జియోగ్రఫీని నేను ఇప్పుడు చెప్పదలుచుకోలేదు. ఎదురుగుండా అక్బర్ కోట అండి. ఈ అలహాబాద్లో ఏంటంటే అక్బరు ముందు ఇన్వెంట్ చేశాడు. అతను చాలా గొప్ప విషయాలు ఉన్నాయి ఇక్కడ అనేది తెలుసుకుని అర్జెంటుగా గబగబా కోట కట్టేసుకున్నాడు అన్నమాట. సో ఇదిగో ఇదేమో ప్రయాగలో ఉన్న ఒక రైల్వే స్టేషన్ అన్నమాట. ఈ రైల్వే స్టేషన్ చాలా మంచిది. దీన్ని ఏంటంటే ప్రయాగ్రాజ్ అని చేశారు కదా దీనికి. సో రైల్వే స్టేషన్ ఇది బాగున్నది, చాలా బాగున్నది. చివ్కీ అంటారు, చివ్కీ రైల్వే స్టేషన్ ప్రయాగ్రాజ్ చివ్కీ అంటారు అన్నమాట. సో దానిలో బాగుంది. ఏదో కరోనా టైం కాబట్టి చాలామంది ఎవరు జనాలు ఎక్కువగా లేరు. ఇంకా ఈ హోటల్, ముఖ్యంగా ఈ హోటల్లో ఇక్కడ ఫుడ్ నేను చాలా కష్టపడుతూ ఉంటానండి. యాక్చువల్గా నేను అందుకని ఏం చేస్తూ ఉంటానంటే, నేను మంచి హోటల్లో ఉంటాను. మంచి హోటల్లో ఉంటూ అట్లాగే అంతే నాకు హాయిగా పడుకుని నిద్రపోవాలంటే నాకు బెడ్ క్లీన్గా ఉండాలి, కంఫర్టబుల్గా ఉండాలి, బాత్రూమ్ కూడా చాలా బాగుండాలన్నమాట. అలా ఎన్నుకుంటూ ఉంటాను అన్నమాట నేను ఎక్కడికి వెళ్ళినా చక్కగా మంచి హోటల్స్లో ఉంటాను. అలా ఉంటేనే వెళ్తాను, అలా లేకపోతే వెళ్ళను అసలు లేను. సో అది ఇది ఇక్కడ హోటల్ ప్రయాగ్రాజ్లో, ఇది ఒక హోటల్లో ఉన్నాం మేము. అయితే ఏంటంటే చాలా బాగుంది. ముఖ్యంగా ఏంటంటే నేను నా ఫుడ్ తీసుకెళ్ళిపోతాను అన్నమాట. ఊరగాయలు రెండు మూడు రకాల ఊరగాయలు, నెయ్యిలు, తర్వాత పొడి, కందిపొడి ఇట్లాంటివన్నీ తీసుకెళ్తాను. ఎందుకంటే నేను ఎక్కువ ప్రతి చిన్న చిన్న విషయాల్లో నేను కాంప్రమైజ్ అవ్వను. పెద్ద పెద్ద విషయాలు ఏమో కానీ చిన్న చిన్న చేతనైనంత వరకు నేను కాంప్రమైజ్ అవ్వను అన్నమాట. సో ఈ టూర్లో ఇదే కాదు, ఎక్కడికి వెళ్ళినా నేను ఫారిన్ టూర్స్ చేసినా కానీ నేను నా ఎంబడే నా పొడి, నా కాఫీ పౌడరు, నా ఫిల్టరు ఇవన్నీ నేను తప్పకుండా నేను మిస్ అయ్యే అవటం నాకు ఇష్టం ఉండదన్నమాట. ఫుడ్ చాలా తక్కువ తింటానండి. ఇప్పుడు మామూలుగా ఎక్కడైనా పెరుగు దొరుకుతుంది, రైస్ దొరుకుతుంది, నెయ్యి కూడా దొరుకుతుంది, కానీ కొన్ని చోట్ల నెయ్యి దొరకదు. అందుకని నెయ్యి తీసుకెళ్తాను. ఇహే ఫుడ్ పొడి, దాంతోపాటు పొడి తీసుకెళ్తాను, కొన్ని రెండు మూడు పచ్చళ్ళు తీసుకెళ్తాను. సో ఇవి చూపిస్తాను. ఇదిగో మీకు అదిగో బాక్సు, అదిగో ఈ బాక్స్లో తెచ్చిపెట్టుకున్నాను అన్నమాట. దానిలో నా చెంచాలు, ఇది చెంచాలు కూడా అలవాటుగా ఉన్న చెంచాలు, అక్కడ ఉంటాయో లేవో తెలియదు. ఉంటాయి కానీ మంచి మంచి హోటల్స్లో చెంచాలు ఎందుకుండో కానీ ఏ నాకు పిచ్చి అంతే. ఇంట్లో నేను వాడే చెంచాలు ఒక అరడజన వేసుకుపోతూ ఉంటాను. అదిగో ఇది కందిపొడి, ఇవన్నీ చెప్పాను కదా. దానిలో
ఇవి కూడా టిష్యూ పేపర్స్ కదా, ఇది చింతకాయ పచ్చడి, ఇదేమో నిమ్మకాయ ఊరగాయ చింతకాయ పచ్చడి. ఈ నిమ్మకాయ ఊరగాయ ఇంట్లో మన మన వాకిట్లో మన మన గార్డెన్లో పండిన నిమ్మకాయలు. ఇదేమో కాఫీ పౌడర్, కాఫీ పౌడర్ కాదండి, ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ బ్రూ చెంచాలు. ఇవి బేసిక్ నీడ్స్ అన్నమాట నాకు ఇవన్నీను. టిష్యూ పేపర్స్ కూడా ఇంట్లో నుంచి అదే ఉంటాయి, ప్రతి మంచి మంచి పెద్ద హోటల్స్లో పొడి చూశారు కదా ఉంటాయి. సో ఇట్లాగ నేను ప్లాన్ చేసుకుంటూ ఉంటానండి నా నా ప్రయాణాల్ని. సో అంతేను. సో మీరు కూడా అలాగే చేస్తుండండి. బాయ్ అండి, లవ్ యూ ఆల్ అండి, బాయ్.